ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ మరియమ్మ మోక్షారోహణ మహోత్సవము. నాకు ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 10వ వచనము. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కాననయ్యెను. అంతలు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 1/3 భాగమును చుట్టా చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్య తన అధికారమును నెరపెను. ఏలన మన సోదరులపై నేరము మోపవాడు, రేయిం బవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండెను. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తరువాత ఆయన రాక సమయమున ఆయనకు చెందినవారు. 2వ పట్టణము పునిత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుననుట సత్యము. ఏలన ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారు, అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కాని ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలన దేవుడు శత్రువులనందరును ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 46వ వచనము నుండి 55వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన
ఆయన తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయనా, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తుల గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.